బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని మాదాల సిద్ధార్థ అండ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశామని సిపి అంజని కుమార్ తెలిపారు. అగ్రప్రియకు మాదాల సిద్ధార్థ కిడ్నాప్ గ్యాంగ్ ను సప్లై చేశాడని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదాల సిద్ధార్థ విజయవాడలో ఈవెంట్ మేనేజర్ అని కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు 19 మంది అరెస్ట్ అయ్యారని తెలిపారు. సిద్ధార్థకు అఖిలప్రియ 5 లక్షల రూపాయలు సుపారీ ఇవ్వగా మిగతా 20 మందికి తలా 25,000 రూపాయలు అడ్వాన్స్ గా సిద్ధార్థకు 74,000 రూపాయలు ఇచ్చారని తెలిపారు. విఖ్యాత్ కార్లో భార్గవరామ్ మరో 4 నిందితులు ఉన్నారని భార్గవరామ్ విఖ్యాత్ రెడ్డి చంద్రహాస్ ప్రధాన నిందితులు శ్రీను భార్గవరామ్ తల్లిదండ్రులు పరారిలో ఉన్నారని తెలిపారు. ఇస్ కేస్ మే పహలే పురానే ప్రెస్ మీట్ మే ఆప్ లోగోన్ కో బతాయా గయా హై కి శ్రీమతి భూమా అఖిలప్రియ రెడ్డి కా ఇన్వాల్వ్మెంట్ నయే లోగోన్ కా अरेस्ट हुआ जिसमें मादाला सिद्धार्थ रविचंद्रा पच्चीगली राजा एलिया देवरकोंडा कृष्णा वंशी देवरकोंडा कृष्णा साई देवरकोंडा नागराजू साई प्रकाश और शेख दाऊद इतने और खास करके पुलिस का स्टडी के सारे इनक्रिमिनेटिंग मटेरियल्स आए हैं जैसे रिकवरी ऑफ कार्स इन्फॉर्मेशन के साथ हमारे डीसीपी और टास्क फोर्स मिलकर इस केस को आगे लेकर जा रहे हैं. आज एक और केस का डिटेक्शन हुआ.